ఇంతసేపు హ్యాపీ అవర్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం, కానీ అసలు పాయింట్ అయితే మీరు కూడా అందరు సినిమాల ప్రమోషన్ లో చెప్పినట్టు ఎలాగో రిలీజ్ అవుతుందిగా అప్పుడు చూడండి అని అంటారా, లేదంటే స్టోరీ ఇప్పుడు ఎలాగో రియాలిటీ రియాలిటీ అంటున్నారు కదా, అది అంతేనా చూసేయాలా చూడండి ఇలా ఆడేసుకుంటున్నారు. సో డిజిటల్ కాంటెంట్ ఇస్ గ్రోయింగ్ డే బై డే, అంటే ఇవాళ సినిమాల కంటే మేబీ అంటే ఇప్పుడు టీవీ టీవీ మార్కెట్ ఉంటుంది మనకి, అండ్ నౌ వీ హ్యావ్ మూవీస్ ఇప్పటిదాకా మనం చైల్డ్హుడ్ వీ గ్రోన్ అప్ లైక్ దాట్, ఇప్పుడు నౌ డిజిటల్ మార్కెట్ ఇస్ బికమింగ్ బిగ్. సో వాట్ కెన్ ద ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఆన్ డిజిటల్ సైడ్? మూవీస్ but I have some plans which we are working on. Adi enti release rojuna chudandi couple of different stuff which we are planning. Adi enti anedi naaku clarity ledu basically, because until I finish the project, until I finish ee song ki kuda like I had no clarity. So until I finish I can't say anything, but chesaake you'll definitely have. But I really believe that you have the flexibility, and nenu oka freight state ko question antanna, can you go ante inta different undi ever venture cheyaremo, can I venture it anna oka thought meeku untunda? Definitely untadu. Ante the reason why, ante inta varaku frankly speaking video songs kaani edi చేయొచ్చు, ఎవ్రీబడి హ్యాస్ టైమ్. ఐ డిడ్ంట్ ప్లాన్ టిల్ నౌ బికాజ్ మై మెయిన్ గోల్ ఇస్ నాట్ దాట్. అంటే ఓకే వీడియో సాంగ్ ఎవ్రీబడి కెన్ ప్లాన్, ఎవరైనా చేస్తారు, ఇప్పట్లో అది కామన్ కూడా అయింది. సో దట్ ఈస్ నాట్ మై మెయిన్ గోల్. ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అంటే నాకు కంపోజింగ్ క్రియేటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ స్ట్రాంగ్లీ వాంట్ టు గెట్ ఇట్. అది యాక్చువల్ గా అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే మీరు పాడిన పాటలే మీరు స్టేజ్ పైన ఒక దగ్గర ఒకలా పర్ఫార్మ్ చేసినట్టు ఇంకొక దగ్గర పర్ఫార్మ్ చేయరు. యు లవ్ టు డూ యా ఎక్స్ప్లోర్ దట్ సాంగ్ అండ్ దెన్ అక్కడే తెలిసిపోతుంది మీ క్రియేటివిటీ అండ్ మీ ఇంట్రెస్ట్. వెన్ కెన్ వి సీ దట్ ఫేజ్ ఆఫ్ హేమచంద్ర? దట్ ఫేజ్ ఆఫ్ హేమచంద్ర ఎప్పుడు వస్తుంది అంటే ఈ హ్యాపీ అవర్స్ నుంచి మ్యాచ్ అవుతుంది. నేను మీకు వేస్తాను మీరు నాకు మన ఇంటర్వ్యూగా బికాస్ అంటే నేను ఐ వుడ్ ఆస్క్ యూ డైరెక్ట్లీ ఇఫ్ యూ హ్యావ్ టు యాక్ట్ అండ్ పర్ఫార్మ్ అట్ ద సేమ్ టైమ్. I believe art form అనేది ఒక ఒక దానికి రిస్ట్రిక్ట్ చేయదు నన్ను అడిగితే. నో యాక్చువల్ గా ఆల్రెడీ కొన్ని చేశారు ఆబ్వియస్లీ. ఇప్పుడు పాట అయినా గానీ ఏదైనా గానీ ఆర్ట్ కి రిలేట్ అయినప్పుడు మనలో లేకపోతే ఏది బయటకు రాదు. పాట పాడేటప్పుడు మనలో యాక్టర్ రాకపోతే పాట రాదు, ఎందుకంటే మనకు మనమే ఫీల్ అవుతూ పాడాలి కాబట్టి. సో ఆబ్వియస్లీ ఆయన ఇచ్చే ఆన్సర్ నేనే చెప్పేస్తున్నా. నాకు కొంచెం తిక్క బేసిక్ ఆ టైం నాకు అనిపించింది నేను చేస్తాను బేసిక్ గా. సో ఈవెన్ లైవ్ షోస్ లో ఇఫ్ ఐ రిమెంబర్ యూ కేమ్ టు దట్ రైట్ ఉస్మానియా మెడికల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ యా కాలేజ్ షో అయినప్పుడు లిటరల్లీ మై బ్యాండ్ డజంట్ నో వాట్ ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ విత్. ఓకే మై లిటరల్లీ ఆల్ ది బ్యాండ్ విల్ బి లైక్ వెయిట్ యా పాట చెప్పరా ప్లీజ్ ఇట్ ఇస్ ఐ డోంట్ నో వైల్ గెటింగ్ ఆన్ దిస్ ఐ విల్ టెల్ ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ లెట్స్ స్టార్ట్. దట్స్ సో ఫన్. అండ్ రెడీ ఒరిజినల్ రెడీ అయిపోతే ఒరిజినల్ లెట్స్ రికార్డ్ ఎట్లా ఏంటి అంటే నేను చూసుకుంటున్నాను. సో స్టేజ్ మీద ఐ గో రాండమ్లీ. ఆ రోజు వి స్టార్టెడ్ విత్ ముస్తఫా సాంగ్. సో ఫస్ట్ డ్రమర్ ని చేతులు తీసేసి యూ డోంట్ ప్లే డ్రమ్స్ సో యూజ్ యువర్ మౌత్. సో యూజ్ బీట్ బాక్సింగ్. సో స్టార్ట్ విత్ దట్ అని చెప్పి స్టార్ట్ బీట్ బాక్సింగ్ తో స్టార్ట్ చేసి దెన్ యూ స్లోలీ గాట్ ఇన్ టు ద సాంగ్ స్లోగా. దెన్ రిథమ్ బ్యాంగ్ ఆన్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ వి హెడ్ ఆన్. సో ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్ లైక్ దట్. సో ఇప్పుడు యాక్టింగ్ అనేసరికి ఐ డోంట్ నో వెన్ ఐ విల్ ఎక్స్ప్లోర్ ఐ డోంట్ నో. ఎక్స్ప్లోరింగ్ ఉంది మనకి చిన్న చిన్న జర్కులు ఇచ్చినట్టు అక్కడ ఆ వీడియోలో కొంత ఈ వీడియోలో కొంత కనిపించారు కదా. ఇప్పుడు యాక్చువల్లీ హి ఇస్ హస్ ఆల్సో డన్ అ వీడియో ఫర్ రాట్ ఫ్యాక్టరీ. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ ఆస్క్డ్ హిమ్ స్వామి చేస్తారా మీరు అంటే డెఫినెట్లీ
ఇంట్రెస్ట్ ఉంది, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే నా భయం వల్ల నేను తను చేయించి ఆ రాట్ ఫ్యాక్టరీ దానికి చేసినప్పుడు కూడా మదర్స్ డే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ చెప్పాలనే భయ్యా నేను పాడు చేస్తాను ఎందుకు చెప్పు అనవసరంగా నన్ను తీసుకుంటాం నాకు యాక్టింగ్ రాదు, ఐ రియలీ డోంట్ నో యాక్టింగ్ ఓన్లీ థింగ్ ఐ నాకు కొన్ని డాన్స్ మూవ్స్ కూడా కొన్ని తెలుసు ఐ డూ దట్ ఫినిష్ అండ్ కమ్ మ్యూజిక్ సైడ్ ఓకే ఐ లెట్ దట్స్ వాట్ ఐ కీప్ టెలింగ్ యూ. సో యాక్టింగ్ అనేసరికి నేను అదే చెప్తాను కాన్సెప్ట్ పాడు చేయకుండా నేను ఏం చేయగలుగుతాను అది చేస్తాను చెప్తాను. You can see a different person there and on screen. Ledu, you are actually so blessed because you have got that unique that screen presence. Screen presence ane kada aa uniqueness anedi totally it's there with you. Thank you. So yedi chesina dantlo success avtaru adoka meer start chesi dann oka trend la set chestaru ad etlano untundi. Thank you. ఇదేదో చెప్పాలని కాదు నిజంగానే ఇప్పటిదాకా అంతే లైక్ వాట్ ఎవర్ ఈ స్పోక్ ఆల్సో ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏదో పేరుకి అట్లా ప్రమోషన్ అని చెప్తున్నాం కానీ. సో ఇప్పుడు ఈ హ్యాపీ అవర్స్ లో కూడా మీ చుట్టుపక్కల జరిగినవి ఆ ఇన్సిడెంట్స్ ని ఎక్కువ బేస్ చేసుకుని చేశారా కంప్లీట్ గా కాన్సెప్ట్ మీది కాన్సెప్ట్ యా అంటే 12 మెంబర్స్ నేను ఇచ్చినాం కాబట్టి 5 మెంబర్స్ లో అన్ని క్లబ్ చేసేసాను కావాల్సిన ఈ ముగ్గురు నీకు ఈ ముగ్గురు నీకు ఈ ముగ్గురు అలానే క్లబ్ చేసాము. సో అలాగా 5 మెంబర్స్ ని ఒక సినారియోలో పెడితే అంటే డెఫినెట్లీ అన్ని మనం అనుకున్నట్టు జరగవు వెన్ ఇట్ కమ్స్ టు రియల్ రియాలిటీ. అండ్ నాకు ఇలా జరిగితే బాగుండు అనుకున్న విషయమే హ్యాపీ.